హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి సోఫియానీ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అన్నమాట. సో ఎప్పుడు ఒకే రకమైన బిర్యానీ కాకుండా ఒక డిఫరెంట్ వేలో ఆ బిర్యానీ తయారు చేసుకుందాం ఈరోజు, సోఫియానీ బిర్యానీ. సో అది ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏంటి, సో ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఇలాంటి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని, మీకు రెసిపీస్ని మీకు పరిచయం చేస్తాను అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు వచ్చేసి రెసిపీ, నేను సోఫియాన్ బిర్యానీ చేస్తున్నానండి. చూడండి, ఈ రెసిపీ బాగుంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బటన్ నొక్కండి. ఈ రెసిపీలో ప్రాసెస్లో పోదామండి. చూడండి, నేను చికెన్ తీసుకున్నానండి, అర్ధ కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను తీసుకొని ఇప్పుడు దాంట్లో ఏమేమి వేయాలో చూపిస్తానండి. గోల్ మసాలా అండి, చూడండి, యాలక్కాయ, పట్ట, లవంగాలు, ఇలాచి, కొంచెం జాజికాయ, కొద్దిగా జాపత్రి, అన్నీ వేసి పచ్చపచ్చ దంచుకోవాలండి. ఓల్ గర్ మసాలా అంతా ఇలాగ వేసేసుకోవాలి. ఇప్పుడేమో ఈ రెండు వేయాలండి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేయాలండి. దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. దాంట్లోనే పాలు వేయాలండి. దాంట్లోనే మలై ఫ్రెష్ క్రీమ్ వేయాలండి. దాంట్లోనే బాదం పాలు వేయాలండి. బాదం, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేయాలండి. చూడండి, నేను మిక్సీ పట్టిన పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసి ఇలా పట్టుకొని వేయాలండి. కొద్దిగా నిమ్మ జ్యూస్ వేయాలండి. వేసి ఇప్పుడు బాగా కలపాలండి. దీంట్లోనే నూనె కూడా వేయాలి. నూనె అండి, అదిగోండి, ఉల్లిపాయలు ఇలా కోసుకొని ఉల్లిపాయలు వేయాలండి. తర్వాత వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేయాలండి దీంట్లోనే. అదిగోండి, పుదీనా కూడా వేయాలండి కొంచెం. పుదీనా వేసిన తర్వాత దాంట్లోనే స్ప్రింగ్ ఆనియన్స్ వేయించుకుంటారు కదండి, అది వేయాలండి. లైట్గా వేయించుకోవాలండి, ఎక్కువ లేకుండా. వేసి ఇప్పుడు బాగా కలుపుకొని మేము మ్యాగ్నేట్ చేసిందంతా బాగా పట్టేదాకా ఒక గంట సేపు పెట్టాలండి. అలాగే పక్కన పెట్టి అప్పుడు తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళాలండి. ఇప్పుడు పెరుగు వేయాలండి. చూడండి, అంతా బాగా చేతితో కలిపి పెట్టాలండి. చూడండి, ఇదే లిక్విడ్ లాగా వస్తుంది, ఇంకా ఏమి అవసరం లేదండి, నీళ్ళని అదని ఇదే సరిపోతాయండి. అదిగోండి, నేను ఒక గిలాస్ బియ్యం తీసుకున్నా, పెద్ద గిలాస్తో ఒక గిలాస్ బియ్యం తీసుకున్నా అండి. బాస్మతి బియ్యం, చూడండి, బాస్మతితో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకో ప్రాసెస్ పోదామండి. చూడండి, ఇప్పుడు చూద్దాం, మ్యాగ్నెట్ అయింది బాగా. ఇప్పుడు చూద్దామండి, చూడండి, బాగా మ్యాగ్నెట్ అయింది. ఇప్పుడు దీంట్లో మేమేమో ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి. పొయ్యి మీద ఎసరు పెట్టుకోవాలండి. ఎసరు పెట్టానండి నేను పొయ్యి మీద. ఎసరు మరిగాక మేము ఇప్పుడు బియ్యం వేస్తామండి. చూస్తామండి ఎసరు మరిగిందో లేదో. అదిగోండి, ఎసరు మరుగుతూ ఉంది. దాంట్లోనే ఈ బియ్యం, కడిగిన బియ్యం వేసేయాలండి దీంట్లో. వేసేవండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఉప్పు వేయాలండి, కొద్దిగా ఉప్పు వేసేయాలి, కల్లుప్పు చాలండి. ఉడికినాక అన్నం పలుకులు పలుకులుగా వార్చాలండి. చూడండి, బాగా ఇలా మ్యాగ్నెట్ అయింది. ఇంకా దీంట్లో నీళ్ళు ఏం అవసరం లేదండి, ఇలాగే
దీంట్లో ఇప్పుడు మేము రైస్ చేస్తామండి. రైస్ మట్టుకు పల్పులు పల్పులుగా ఉండాలండి. బాగా మెత్తగా అవకట్టు బాగా పల్పులుగా ఉండాలి. చూడండి ఇలా తీసుకొని రైస్ మేము ఇలా వేసేయాలండి. మొత్తం పైన అంతా వేసేయాలండి. రైస్ అంతా పల్పులుగా ఉండాలండి. మెత్తగా అవకట్టు చాలా పల్పుగా ఉండాలి. చూసారండి ఇదిగోండి ఇలాగ అన్నం వేసి ఒక వరుస వేసి బాగా పలుకులుగా అండి. ఇంకా మిగిలి ఇంకో వరుస కొద్దిగా ఒక నిమిషం ఉడకాలండి. దీనిపైన మేము ఇదో పుదీనా వేయాలండి. కొత్తిమీర వేయాలండి. ఇలాగే మొత్తం అంతా అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయాలండి పైన. వేసేయాలండి మొత్తం అంతా. ఇలాగా వేసేసి మళ్ళీ దాని మీద ఇంకో చూడండి పైన కూడా వేసాను నేను. పైన కూడా అన్నం వేసానండి. ఇలాగే ఇంకో వరుస అండి. ఫస్ట్ వరుస ఒకటి ఇది రెండో వరుస అండి. వేసానంత బాగా గిన్నె మందంగా ఉండాలండి. సోఫీ బిర్యానీ చేసుకోవడానికి మీకు బాగా మందంగా ఉండాలి. ఇలా ఉడకాలండి. పైన వేసిన అన్నం కొంచెం ఇలాగ ఉండాలి. కింద వేసింది ఒక భాగం కొద్దిగా బాగా పలుపులుగా ఉండాలండి. మళ్ళీ దీనిపైన కొత్తిమీర వేయాలండి. ఇలాగే కొత్తిమీర పుదీనా అంతా వేసేయాలండి. మొత్తం అంతా వేసేయాలండి. ఇలాగే చూడండి బాగా మొత్తం అంతా క్లియర్గా వేసేసేయాలండి. తర్వాత వచ్చేసి దానిపైన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయాలండి. ఇలాగే చూడండి బాగా గిన్నె అంతా చూడండి మీరు మొత్తం అంతా వేసేసానండి నేను. చూడండి దీనిపైనే నేను కొద్దిగా జాఫరాన్ కుంకుమ పువ్వు అండి నానపెట్టాను. కుంకుమ పువ్వు వేస్తున్నానండి చుట్టూగా చూడండి. వేసానండి. చూడండి వేసాను అన్నీ జాఫరాన్ వేసాను అన్నీ వేసాను. ఇదిగోండి నెయ్యి ఇలాగ వేసుకోవాలండి. నెయ్యి బాగా చూడండి గిన్నెతో కరిగించుకొని కొంచెం ఇలాగ వేసుకోవాలండి. రౌండ్గా వేసుకోవాలి. ఇలాగ వేసుకోవాలండి. మొత్తం అంతా వచ్చినట్టు వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నారండి. వేసానండి. వేసిన తర్వాత మళ్ళా అన్నం వార్చినట్టు ఉంటాయి కదండి ఆ నీళ్ళు వేడివేడి ఇలా పోయాలండి. కొద్దిగా లైట్గా వేయాలి చూడండి. అంతే అండి అయిపోయిందండి. ఇప్పుడు మేము దమ్ చేయాలండి. మూత వేసి మూత పెట్టి దమ్ చేయాలి. చూడండి అన్నీ వేసేసాను. ఇప్పుడైతే మూత మేము ఇలాగా వేసుకోవాలండి. బట్ట ఉంటే బట్ట వేసుకొని ఆవిరిపోకుండా మీరు ఇలాగ వేయాలండి. ఇలాగే పెట్టుకోవాలి. పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టి తర్వాత మళ్ళీ 20 నిమిషాలు స్లోగా పెట్టాలండి. స్లోగా పెట్టి 5 నిమిషాలు ఉడికాక అప్పుడు మూత తీసి చూడాలండి. వేడి చేద్దామండి. చూద్దాం ఇప్పుడు తీసి వేడిగా ఉంది. వావ్ సోఫియాని బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు చేసుకోవచ్చు. చూడండి చూడండి కింద నుంచి ఎలాగొచ్చిందో అదో కింద బాగుంది. చూడండి అంటుకోకుండా చూసారా ఇలాగొస్తుంది సోఫియాని బిర్యానీ. చూడండి.